బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఇప్పటికే రెండు సున్నా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టులో గెలిచిన టీమిండియా సిరీస్ విజయంపై ఇప్పుడు కన్నేసింది గాయాలతో ఆశీస్ ఇబ్బంది పడుతుండగా భారత్ మాత్రం ఉత్సాహంతో సిద్ధమవుతుంది మార్చి ఒకటి నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఈ క్రమంలో ఇప్పటికే చివరి రెండు టెస్టులకు బీసీసీఐ స్క్వాడును ప్రకటించింది అయితే బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్ కు తర్వాత జరగబోయే రెండు టెస్టుల్లోనూ వైస్ కెప్టెన్సీ పదవి నుంచి బీసీసీఐ తొలగించింది దీంతో మూడో టెస్టు తుది జట్టులో కూడా అతను సంకేతాలు వెలువడుతున్నాయి అతని స్థానంలో శుభమన్ గిల్ ఆడించాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో అతడి స్థానంలో శుభమన్ గిల్ ఎంపిక చేయడం ఖాయమే అయినా వైస్ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనే దానిపై ఇప్పుడు చర్చ కొనసాగుతుంది అన్ని విధాలుగా ఆ పదవికి సరైన వ్యక్తి అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపాడు అయితే హర్భజన్ సూచన మేరకు జడేజాకు వైస్ కెప్టెన్సీని బీసీసీ ఇస్తుందా అనేది అనుమానం ఎందుకంటే గత సీజన్ లో సీఎస్కే కు కెప్టెన్ గా ఘోరంగా నడిపించాడు దీంతో అర్ధాంతరంగా మధ్యలోనే అతని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించి మళ్లీ ధోని అప్పజెప్పింది దీంతో ఇప్పుడు టీమిండియాకు వైస్ కెప్టెన్సీ అతనికి ఇస్తారనేది అనుమానంగా మారింది అయితే ప్రస్తుతానికేమో పుజారాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది ఎందుకంటే మరో రెండు మూడు నెలల వరకు మరో టెస్టు సిరీస్ లేనందున ఈ రెండు టెస్టుల కోసం పుజారానే కంటిన్యూ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది టోటల్ గా రాహుల్ స్థానంలో శుభమన్ గిల్ అలాగే వైస్ కెప్టెన్ గా పుజారాను నియమించే ప్లాన్ లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తున్న సమాచారం దీంతో అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది రోహిత్ శర్మ శుభమన్ గిల్ చతేశ్వర పూజార విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎస్ భారత్ రవీంద్ర జడేజా ఆర్ అశ్విన్ అక్షర్ పటేల్ మహమ్మద్ సేమి మహమ్మద్ సిరాజ్